हाय फ्रेंड्स वेलकम टू माय चैनल चिट्टी पुट्टी व्लॉग्स तलगट्टुपुर पिकअप तलगट्टुपुर अंटे इक्कड़ जेपी नगर नुंचि कनकपुर मेन रोड वस्तुंदि तलगट्टुपुर दग्गर दग्गर नैस रोड तुमकूर मैसूर नैस रोड अक्कड अयिते तलगट्टुपुर वस्तुंदि 11 गंटल लागिन इच्चारु 9:30 कि पिकअप पॉइंट इप्पुडु टाइम वच्चेसि 8:20 अयिताउंदि अंदरिकी गुड मार्निंग फ्रेंड्स ఇప్పుడు నేను కంపెనీ తా నుంచి అయితే బయలుదేరేసాను తలగట్టుపుర ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళాలి అంటే కంపెనీ నుంచి బెల్లందూరు బెల్లందూరు టు సిల్క్ బోర్డ్ నుంచి స్ట్రైట్ లాస్ట్ టైం అయితే నేను బన్నెరగట్ట రోడ్ వరకు అయితే చూపించాను జేపీ నగర పికప్ పాయింట్ పికప్కి వెళ్ళింది కదా అప్పుడైతే చూపించాను కదా అక్కడ వరకు అయితే స్కిప్ చేసేసాను ఆ తర్వాత నేను అక్కడ మనం ఏ రూట్ చూడలేదో ఆ రూట్ అయితే నేను చూపిస్తాను మీకు ఎలా వెళ్ళాలి తలగట్టుపురకి ఎలా వెళ్ళాలి అక్కడ లొకేషన్ ఎలా ఉంటుందంతా నేను చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి కంపెనీ నుంచి అయితే కరెక్ట్గా 22 కిలోమీటర్లు చూపిస్తుంది 22 కిలోమీటర్లు అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక కంపెనీ తా నుంచి బయలుదేరి వచ్చేసాను 18 కిలోమీటర్లు చూపిస్తుంది ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు నేను బెల్లందూరు దాటేసి కొంచెం ముందుకైతే వెళ్ళాను 43 నిమిషాలు చూపిస్తుంది ఇక్కడ నుంచి సిల్క్ బోర్డ్ ఒకటి దాటుకునేస్తే ఇంకా ఆ తర్వాత మనకేం ట్రాఫిక్ ఏమంత ఉండదు సిల్క్ బోర్డ్ తో మాత్రం ట్రాఫిక్ ఉంటుంది ఎందుకంటే ఇంకా వెహికల్స్ ఇప్పుడు స్టార్ట్ అయ్యే టైం కదా ఆల్రెడీ 8:20 అయిపోయింది టైము 8:21 ఇంకా వెహికల్స్ అయితే ఇప్పుడు ఎక్కువ పెరిగిపోతాయి కాబట్టి ఇంకా ట్రాఫిక్ స్టార్ట్ అయిపోతుంది ఇంకా అక్కడ సిల్క్ బోర్డ్లో అయితే ఇంకా ట్రాఫిక్ ఇప్పుడు ఆల్రెడీ మొదలై ఉంటుంది అందుకనే నేను తొందరగా అయితే బయలుదేరేసాను 43 నిమిషాలు చూపిస్తుంది రీచింగ్ టైం వచ్చేసి 9:07 ఆడ పాయింట్ వచ్చేసి 9:30 ఒక 10 నిమిషాలు ముందుగానే ఉండేది బెస్ట్ ఎందుకంటే మళ్ళీ ట్రాఫిక్లో ఇరకపోయేదానికన్నా వెళ్ళి ఒక 10 నిమిషాల ముందు ఉంటే బెస్ట్ అది ఇప్పుడు నేనైతే సర్జాపూర్ సర్కిల్ దాటేసి అగ్రా దగ్గర వెళ్తున్నాను అగ్రా ఫ్లైఓవర్ అయితే ఎక్కి వెళ్తున్నాను ఇక సిల్క్ బోర్డు దాటిన తర్వాత బన్నేరుగట్ట రోడ్ దాటిన తర్వాత నేను అయితే ఇక వీడియో స్టార్ట్ చేశాను ఇక్కడ ఏదో సిమెంట్ కాంక్రీట్ మిక్సర్ అయితే రోడ్డు క్లీన్ చేస్తున్నారు ఇక్కడ సిమెంట్ పడిందండి రోడ్డు మీద సిల్క్ బోర్డ్ అయితే అప్పుడే ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది చూడండి ఎంత దూరం వచ్చిందో ట్రాఫిక్ వెహికల్స్ అయితే ఎంత దూరం నిలబడ్డాయి చూడండి ఇంక ఇది దాటడానికి కనీసం అన్న ఒక 10 నిమిషాలు పడుతుంది అందుకనే మనం టైం ముందులే నిదానంగా వెళ్ళొచ్చు అనుకుంటే మాత్రము ఇలా ట్రాఫిక్లో అయితే ఇరక్కపోతాము తొందరగా అయినంత తొందరగా బయలుదేరేసేదే బెస్ట్ ఒక్కొక్కసారి ఇలా ట్రాఫిక్లో ఇరిక్కిపోయినామంటే పికప్ టైం కూడా లేట్ అయిపోతుంది అందుకనే అయితే తొందరగా బయలుదేరేసాలి సిల్క్ బోర్డ్ అయితే సిగ్నల్ వదిలారు దాటేలోపు సిగ్నల్ పడకపోతే మేలు సిగ్నల్ పడిందంటే మళ్ళీ ఒక 2 నిమిషాలు వెయిట్ చేయాల్సి ఉంది జస్ట్ ఇప్పుడు సిగ్నల్ చేంజ్ అయింది ఇక్కడ లెఫ్ట్ తీసుకొని వెళ్తే బన్నెరగట్ట మెయిన్ రోడ్ ఇది లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్తే మనం బన్నెరగట్టకి వెళ్తాము ఇక్కడ మనం రైట్ తీసుకొని తర్వాత ఇప్పుడు సిగ్నల్ వస్తుంది సిగ్నల్ లెఫ్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళాలి వెహికల్స్ అయితే చాలా వస్తుంటాయి పోతుంటాయి మనం నిదానంగా చూసుకొని వెళ్ళాలి ఇక నెక్స్ట్ మనకు ముందర సిగ్నల్ వస్తుంది సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ ఇక ఒకే రోడ్డే జేపీ నగరం మెట్రో స్టేషన్ వచ్చేంత వరకు ఒకే రోడ్డే వెళ్ళాలి సిగ్నల్ అయితే లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి ఇక్కడి నుంచి స్ట్రైట్ వెళ్తే మన జయదేవ్ హాస్పిటల్ డైరీ సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే కిద్వాయ్ హాస్పిటల్ ఆ తర్వాత లాల్బాగ్ అయితే వెళ్తాము మనమైతే ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి ఇక్కడ నుంచి ఇక స్ట్రైట్ వెళ్ళి తర్వాత సారక్కి సిగ్నల్ అని వస్తుంది ఆ సిగ్నల్ అయితే మనం లెఫ్ట్ తీసుకొని ఇక్కడ స్ట్రైట్ ఒకే రోడ్డే పికప్ పాయింట్కి అయితే ఈ ఏరియా వచ్చేసి జేపీ నగర 3rd ఫేజ్ అన్నమాట ఇది
ఇక ముందరికెళ్తే ఇక జేపీ నగర ఫోర్త్ ఫేజ్ వస్తుంది. దీంట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఫేజ్ వరకు అయితే ఉన్నాయి జేపీ నగర్లో. ఇక ట్రాఫిక్ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సిగ్నల్స్లో అయితే ఎక్కువసేపు ఇంకా వెయిట్ చేయాల్సి పడుతుంది. ఇప్పటికే ఆల్రెడీ పికప్ టైం వచ్చేసి 23 నిమిషాలు చూపిస్తుంది ఇక్కడ నుంచి 9:07 ఇంకా అక్కడికి వెళితే మనకి ఇంకా 23 నిమిషాలు టైం అయితే ఉంటుంది. మనం ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది. సిగ్నల్ కానీ ట్రాఫిక్ కానీ ఎక్కడైనా ఒకవేళ ఆగి వెళ్ళిన పికప్ టైంకి అయితే వెళ్ళొచ్చు అక్కడ. అప్పుడే ట్రాఫిక్ పోలీసులు కూడా అయితే వచ్చేసారు రోడ్ల మీదకి, అంటే ట్రాఫిక్ కంట్రోల్ చేసేకి. ఇది జేపీ నగర ఫిఫ్త్ ఫేజ్ అన్నమాట. ఇది మనం థర్డ్ ఫేజ్ దాటేసి ఫిఫ్త్ ఫేజ్కి వచ్చాము. ఈ ఏరియా సారీ ఈ రోడ్ వచ్చేసి డాక్టర్ రాజ్కుమార్ రోడ్, పునీత్ రాజ్కుమార్ రోడ్ అన్నమాట. ఇది ఇక్కడ ఏదో మాన్ అయితే అడ్డంగా పడిపోయింది రోడ్డుకి, కొట్టేశారా లేకపోతే పడిపోయిందో తెలీదు. ఏదో వెహికల్ వచ్చినప్పుడు తగులుకొని, అంటే హైట్ వెహికల్ లారీనో ఏదో వచ్చినప్పుడు తగులుకొని అయితే పడిపోయింది. ఇప్పుడు మనము పుట్టేనహళ్ళి అండర్ పాస్ అయితే ఎంట్రీ అవుతున్నాము. ఈ ఏరియా వచ్చేసి పుట్టేనహళ్ళి, అంటే అండర్ పాస్ పైన వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మెయిన్ పుట్టేనహళ్ళి వస్తుంది. ఇది పుట్టేనహళ్ళి అండర్ పాస్ అన్నమాట. ఇది జేపీ నగర ఫిఫ్త్ ఫేజ్ పుట్టేనహళ్ళి అండర్ పాస్. ఇక ఇక్కడ నుంచి ఇంకొంచెం 1 కిలోమీటర్ వెళ్తే సారక్కి సిగ్నల్ వస్తుంది మనకి. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు క్రిస్మస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా ట్రాఫిక్ కూడా తక్కువే ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఎక్కువ ఊర్లకైతే వెళ్ళిపోతుంటారు జనాలు, అంటే సొంత ఊర్లకు వెళ్ళి అక్కడ క్రిస్మస్ పండుగ అయితే చేసుకుంటారు కదా, అందుకని ఇప్పుడు ట్రాఫిక్ అయితే కొంచెం తక్కువగానే ఉంటుంది. నాకు తెలిసి శుక్రవారము ఫుల్ ట్రాఫిక్ ఉండొచ్చు, ఎందుకంటే ఇంకా వర్కింగ్ డేస్ అయితే అప్పుడు అయిపోతుంది. ఇంకా శనివారము ఆదివారము ఇంకా క్రిస్మస్ కదా, అప్పుడైతే ఇంకా బెంగళూరు అంతా ఫుల్ రోడ్డు ఫ్రీగానే ఉంటుంది. ఇక్కడ చూడండి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. ముందర అయితే ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి, నిలబడ్డే వెహికల్స్ ఎక్కడ వరకు ఉంది అయితే తెలియదు. ముందర గూగుల్ మ్యాప్స్లో ఏమో రూట్ అంతా బ్లూ కలర్లోనే చూపిస్తుంది చూడండి. ఇదైతే ట్రాఫిక్ అయితే నిలిచిపోయింది ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే గూగుల్ మ్యాప్ ఇట్లా చూపిస్తుంది చూడండి, సారక్కి సిగ్నల్ వరకు రెడ్ కలర్ చూపిస్తుంది. ఇక్కడ కార్ ఆగిపోయింది చూడండి మరి రోడ్డు మధ్యలో పాపము. ఏదో ప్రాబ్లం వచ్చి కార్ అయితే మధ్యలో ఆగిపోయింది. ఇంకా సిగ్నల్ కూడా పడిపోయింది, ఇక్కడ రెడ్ సిగ్నల్ అయితే వేశారు. ఇంకా వదిలేసరికి ఇంకా 2 మినిట్స్ పడుతుంది. నాకు తెలిసి ఈ సిగ్నల్ దాటేసరికి ఒక 5 నిమిషాలు అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇక్కడ పైన చూడండి మెట్రో ట్రైన్ వెళ్తుంది. ఇక్కడ జేపీ నగర మెట్రో రైల్వే స్టేషన్ నుంచి ఇప్పుడు మెట్రో ట్రైన్ అయితే బయలుదేరింది. ఇది లాస్ట్ వచ్చేసి కనకపుర రోడ్ అయితే వెళ్తుంది, నైస్ రోడ్డు వరకు వెళ్తుంది మెట్రో ట్రైన్. ఇది సిగ్నల్ వదిలారు. ఇప్పుడు ఈ సిగ్నల్ నుంచి స్ట్రైట్ వెళ్తే మనము మైసూర్ రోడ్డుకి అయితే జాయిన్ అవుతాము. మైసూర్ రోడ్డుకి ఆ తర్వాత మైసూర్ రోడ్డుకి నైస్ రోడ్ ఉంది కదా, నైస్ రోడ్డుకి కూడా ఇలానే వెళ్తాము. అంటే కెంగేరి నుంచి ఇంకా స్ట్రైట్ అలానే మైసూర్కి వెళ్తుంది. ఇంకా రైట్ తీసుకుంటే బనశంకరమ్మ దేవస్థానం వస్తుంది. బనశంకరమ్మ దేవస్థానం. ఇంకా లెఫ్ట్ మన ఇక్కడైతే మనం లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. ఇక ఇక్కడ నుంచి స్ట్రైట్ కనకపురం, తర్వాత అక్కడ నుంచి హోగెనికల్ ఫాల్స్, ఒసూరు అలా వెళ్ళొచ్చు, కృష్ణగిరికి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఎక్కువ వెళ్ళేదంతా ఎలక్ట్రానిక్ సిటీ పైన అయితే వెళ్ళిపోతారు, ఒసూరు కృష్ణగిరికి అయితే.
ఇదైతే కొంచెం లాంగ్ అవుతుందని. అంటే కనకపురం నుంచి అటు వెళ్ళే వాళ్ళు కృష్ణగిరి హొసూరుకి అయితే అలానే వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది ఎలచేనల్లి జేపీ నగర 6th పేసా 4th పేసా వస్తుంది. ఇది నాకు తెలిసి 4th పేస్ ఉండాలి, జేపీ నగర 4th పేస్. 4th పేస్లో ఇది ఎలచేనల్లి. ఇది ఎలచేనల్లి మెట్రో స్టేషన్. మెట్రో స్టేషన్లో అయితే చాలా పెద్దగానే కట్టారు. ఇక్కడ కనకపురం మెయిన్ రోడ్ కాబట్టి కొంచెం క్రౌడ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనము ఎలచేనల్లి మెట్రో స్టేషన్ దాటిన తర్వాత ముందర కోననుకుంటే మెట్రో స్టేషన్ అయితే ఉంది. ఎలచేనల్లి నుంచి ఈ కోననుకుంటే మెట్రో స్టేషన్కి వచ్చేసి ఒక 2 కిలోమీటర్ అయితే డిస్టెన్స్ ఉంటుంది. మధ్యలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కాబట్టి నేనైతే అంతా స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే ట్రాఫిక్ స్లో మూవింగ్, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను స్కిప్ చేస్తున్నాను. మెయిన్ ఈ రోడ్లో మెట్రో స్టేషన్స్ ఇంకేమన్నా వేరే మాల్స్ అయితే కనిపిస్తే నేను షూట్ చేస్తాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తాను చూడండి, మనకి ఫోరం మాల్ చాలా పెద్దగా ఉంది. మాల్ ఇది, ఇది కనకపురం మెయిన్ రోడ్లో వస్తుంది ఫోరం మాల్ ఇది. ఇందులో లైఫ్ స్టైల్ షాపింగ్ మాల్ కానీ, రిలయన్స్ ట్రెండ్స్ కానీ, ఇక కేఎఫ్సి, పిజ్జా హట్, సినిమా హాల్స్ అయితే ఈ మాల్లో ఉంటాయి మనకి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫోరం మాల్. కోననుకుంటే క్రాస్ ఫోరం మాల్ ఇది. ఇల్లే ఇదో తలగట్టుపురం పికప్. దారిలో వచ్చేటప్పుడు సేమ్ ట్రావెల్స్లోనే పరిచయం అయినాడు, కనిపించాడు. తనే మాట్లాడుతుంటాడు రోడ్లో వెళ్తూ మాట్లాడాడు. నాకు ఎక్కువసేపు మాట్లాడుకుంటే వెనకాల వెహికల్స్కి ఇబ్బంది అవుతుందని చెప్పి తర్వాత మాట్లాడతానని నేను బయలుదేరేశాను. ఆయన కూడా ఇక్కడ ఎక్కడో పికప్ వస్తున్నాడు. ఇక్కడ ఏదో గుడి ఉంది, సిద్ధి గణపతి దేవస్థానం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి. ఇది వచ్చేసి మెయిన్ దొడ్డకల్సంద్ర బస్ స్టాప్. ఇది అంటే దొడ్డకల్సంద్ర ఏరియా. ఇది ఏరియా వచ్చేసి దొడ్డకల్సంద్ర. నెక్స్ట్ మనకు వచ్చేసి మెట్రో స్టేషన్ కూడా దొడ్డకల్సంద్ర వస్తుంది చూడండి ముందర. అంటే కొండనుకుంటే క్రాస్ దాటిన తర్వాత మనకి దొడ్డకల్సంద్ర మెట్రో స్టేషన్. ఇక ఆ మెట్రో స్టేషన్కి ఈ మెట్రో స్టేషన్కి సేమ్ డిస్టెన్సే, 1.5 నుంచి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. అంటే ఇక్కడ దగ్గరనే స్టేషన్లు స్టాప్లు ఉంటాయి ఎక్కువగా, ఎందుకంటే ఎక్కువ ఇంకా జనాలు ఎక్కువ వెళ్తుంటారు కాబట్టి స్టాప్స్ అయితే ఎక్కువగానే ఉంటాయి. ప్రతి ఒక్క 2 కిలోమీటర్లకి అయితే స్టాప్ ఉన్నే ఉంటుంది కంపల్సరీగా. ఇక ఇక్కడ నుంచి అయితే 2.5 కిలోమీటర్ ఉంది, 7 నిమిషాలు చూపిస్తుంది. ఇక్కడ ఒక పెద్ద మాల్ ఉంది చూడండి, ఫ్యాషన్ ఫ్యాక్టరీ అంట, రిలయన్స్ వాళ్ళది అనుకుంటే. ఇది సింబల్ అయితే రిలయన్స్దే ఉంది. బ్రాండెడ్ ఫర్ సేల్. నెక్స్ట్ దొడ్కల్సంద్ర మెట్రో స్టేషన్ దాటిన తర్వాత వాజరహళ్ళి మెట్రో స్టేషన్ అయితే మనకి ఇప్పుడు ముందర కనిపిస్తున్నది. దొడ్కల్సంద్ర మెట్రో స్టేషన్కి ఈ మెట్రో స్టేషన్కి ఒక 2-2.5 కిలోమీటర్ అయితే డిస్టెన్స్ ఉంది. కొంచెం ఎక్కువ డిస్టెన్సే ఉంది రెండు దానికి మధ్య. ఇక్కడ నుంచి అయితే నాకు ఇంకా పికప్ పాయింట్ 1.5 కిలోమీటర్ చూపిస్తుంది. 4 నిమిషాల్లో 9:14 రీచింగ్ టైము. మెయిన్ రోడ్లోనే పికప్ ఉన్నది, మెయిన్ రోడ్లో పార్కింగ్ ఉందో లేదో తెలీదు, చూసుకోవాలి. అది చాలా వరకు పెద్ద బండ్లకి అయితే మెయిన్ రోడ్లలోనే పికప్ ఇచ్చేస్తారు, ఎందుకంటే ఇంకా చిన్న చిన్న గల్లీ రోడ్లలో వెళ్ళాలంటే ఈ పెద్ద బండ్లు కట్ అయ్యలేదు, అందుకని మెయిన్ రోడ్లకి అయితే ఇచ్చేస్తారు. చిన్న చిన్న వెహికల్స్కి అయితే 4-సీటర్కి అయితే గల్లీ రోడ్లలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇవి లాంగ్ బండ్లు కాబట్టి ఎక్కువ కటింగ్స్ అయితే తక్కువ కటింగ్ చేసుకుని చిన్న చిన్న ఇరుకిరుకు రోడ్లు అయితే కటింగ్ చేసేదానికి అవ్వదు. నెక్స్ట్ వాజరహళ్ళి మెట్రో స్టేషన్ దాటిన తర్వాత ఇక మన పికప్ పాయింట్ ఉంది కదా తలగట్టపురం, అదే ఏరియా మెట్రో స్టేషన్ ఇక్కడ. ఇంకా ఇది దాటిన తర్వాత మనకి ఇంకా పికప్ పాయింట్ అయితే వచ్చేస్తుంది.
ओके फ्रेंड्स वीडियो नच्चिनट्टयिते लाइक चेसी शेर चेसी कामेंट चेयंडी अलागे मरिन्नि वीडियोस कोसम मन चैनल नी एवरैना कोत्तगा चूसे वाळ्ळु गानी मरिन्नि अपडेट्स कोसम मन चैनल नी सब्सक्राइब चेसी पक्कने उन्न बेल ऐकान नी प्रेस चेयंडी।